పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన మెరుపు దాడికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత్ తో యుద్ధం పెట్టుకుంటే నష్టపోయేది పాకిస్తాన్ అని మాజీ ఎయిర్ ఫోర్స్ కెప్టెన్ జీజే రావ్ అంటున్నారు. భారత్ ఆర్మీ ఎప్పుడూ అలర్ట్ గా ఉంటుందని, ఎలాంటి యుద్ధాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. గతంలో కంటే భారత్ వైమానిక దళాలు మరింత పటిష్టంగా ఉంటాయంటున్న ఎయిర్ ఫోర్స్ మాజీ కెప్టెన్ జీజే రావ్ తో మా రిపోర్టర్ పవన్ ఫేస్ టు ఫేస్. పుల్వామా ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకార్య చర్య తీసుకుంది. పాకిస్తాన్లోని జైషా మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై ఒక్కసారిగా బాంబు విరిచి అనేక మంది ఉగ్రవాదులను కూడా చంపడం జరిగింది. అయితే దీనిపైన సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే రాబోయే కాలంలో భారత్కి పాకిస్తాన్కి యుద్ధ వాతావరణం ఏర్పడుతుందా? ఒకవేళ యుద్ధ వాతావరణం ఏర్పడితే భారత్ ఎలా ముందుకు వెళ్తుంది? మనతో పాటు మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి జేజారావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ యొక్క విషయాన్ని మనము భారత్ ఇటు పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదుల శిబిరాలపైన దాడి చేసి ఉగ్రవాదులను కూడా హత్యం చేసింది, దీనిపైన సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో భారత్కి పాకిస్తాన్కి యుద్ధం ఏర్పడితే భారత్ ఎలా ముందుకెళ్తుంది సార్? జై హింద్ అండి. మనం ఎప్పటికీ ఎల్లప్పుడూ శాంతి కోరుకుంటేనే మన దేశం యొక్క సావరెనిటీ, ఇంటెగ్రిటీ, మన సరిహద్దులను భద్రంగా ఉంచుకోవడం కొరకు ఎప్పటికీ సిద్ధంగా ఉన్నామండి. ఇప్పటివరకు జరిగిన పాకిస్తాన్తో జరిగిన ముఖ్యంగా అన్ని యుద్ధాలలో మనం దాన్ని రుజువు చేశాము. ఇకపోతే ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది అని మనం కోరుకోము, యుద్ధం చేయకూడదు, చేస్తే వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు చేయరు అని ఆశిస్తున్నాను నేను. చేస్తే నేను ఇప్పుడే చెప్పినట్టుగా అన్ని విధాల వీలైనంత తొందరగా వాళ్ళకు బుద్ధి చెప్పి యుద్ధం తొందరగా మనం సమాప్తం చేసే దిశగా సంసిద్ధంగా ఉన్నాం మనం. అంటే మీరు దీనికి సంబంధించి వైమానిక దళంలో కూడా గతంలో కూడా ఉద్యోగం చేయడం జరిగింది, అయితే కార్గిల్లో కూడా మీరు పాల్గొనడం జరిగింది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? మనం సాంకేతికంగా ఎప్పటికీ రోజు రోజుకి మన సంసిద్ధత టెక్నికల్గా, సాంకేతికంగా, ఇకపోతే మ్యాన్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఈరోజు జరిగింది ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్. మన సైనికులు అంటే వాళ్ళ భూభాగంలో దిగకుండానే అవలీలగా పట్టుబడకుండా సర్ప్రైజ్తో, షాక్తో, ప్రెసిషన్తో వాళ్ళ స్థావరాలను అన్నింటినీ ధ్వంసం చేసి తిరిగి రాగలిగాయంటే ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే ఇటువంటి చాకచక్యం, ఇటువంటి కెపబిలిటీ ఉంది. కాబట్టి యాజ్ ఎ సోల్జర్, యాజ్ ఎ సిటిజన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ వన్స్ అగైన్ ప్రూవ్ టు ద వరల్డ్ అండ్ టు పాకిస్తాన్. ఒకవేళ మీకు మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా. మాకు అది ఒకటేమో, నంబర్ వన్ ఇట్ ఈజ్ రూల్, బయటకు వచ్చిన తర్వాత కూడా 5 ఇయర్స్ లోపు ఎప్పుడైనా పిలవచ్చు. నేను ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నాను, రూలే కాకుండా అదర్వైజ్ ఆల్సో నాకు చేతనైనంత, ఈవెన్ మచ్ బియాండ్ మై కెపాసిటీ, ఐఎమ్ కీన్ అండ్ క్రేవింగ్ టు గెట్ బ్యాక్ టు డూ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఫర్ ద కంట్రీ. మళ్ళీ అవకాశం వస్తే మాత్రము తప్పకుండా తిరిగి వెళ్తాను, యుద్ధంలో సంబంధించి కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి కూడా టు మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి జేజారావు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగితే మాత్రము పాకిస్తానే నష్టపోతుంది, భారత్ మాత్రము వారి యొక్క ఏ యుద్ధానికైనా ఎప్పటికైనా సిద్ధంగా ఉంటుంది, వారికే పూర్తిగా నష్టం వాటిల్తుందని చెప్పి కూడా టు జేజారావు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.